నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగములలో ఒక్కొక్క వాక్యమును చదువుకొని ధ్యానములోనికి ప్రవేశిస్తుము. మొట్టమొదటిగా ఏ పాత నిబంధనలోని యోబు అధ్యాయంలో 5:17-18, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. 2వదిగా పత్రిక పాఠంలోని ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 12:24 చదువుకుందాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుగు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పు చిన్నవాణ్ణి నిరాకరింపకుండునట్లు చూచుకునడి. చివరిగా మన సువార్త పాఠ్య భాగములో మత్తయి సువార్త 11:28 చదువుకుందాము. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు కలవాడను కనుక మీ మీద నా పాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రార్థించుకున్నాం. మహోన్నతుడా దేవా, మహాపరిశుద్ధుడైన మా ఘనమైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విశ్రాంతి దినమున మీ సన్నిధానములో నాయనా మేము మీ వాక్యము ధ్యానించుకుంటకు మీ సన్నిధిలో చేరి ఉంటుండగా దేవా మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మీ బిడ్డల ప్రియ బిడ్డలందరితో కూడా మీ వాక్యము ద్వారా బిడ్డలకు నాయన మంచి కృపను శక్తిని దయచేయమని వేడుకొంచు ఈ మా విన్నపములు మా ప్రభు రక్షకుడైన యేసయ్య దివ్యనామమున కలుగునుగాక. ఆమెన్. దయచేసుకొచ్చాను ప్రభు. నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా మన ప్రభు అయిన యేసయ్య దివ్యనామమున శుభములు, ఆయన మెండైన దీవెనలు మనకందరికీ కూడా కలుగునుగాక. నేటి దిన వాక్య భాగమును మనం చదివినట్లయితే 3 భాగాల్లో మనం గమనించాము. అన్నిటికంటే మనకు చక్కటి పరిచయమైనటువంటి వాక్యము మత్తయి సువార్తలోని వాక్యము. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనకు ఒక సేద తీర్చేటువంటి వాక్యము. అదేంటి, మనకందరికీ బాగా తెలుసు, మరి ముఖ్యంగా మనం కంటత కూడా పెట్టింటాం ఆ వాక్యమును. మన నిత్య జీవితంలో ఆ వాక్యము మనకు చక్కగా అది అన్వయిస్తూ ఉంటుంది. అదేంటో మనకందరికి తెలుసు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కాబట్టి ఎవరిని పిలుస్తున్నాడు ప్రభువు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఎవరైతే ఏ కష్టము వలనో లేక అనారోగ్యత వలనో ఏదైనా కావచ్చు కష్టం, దాంతో మనం సతమతం అవుతూ ఉంటాము, అట్టి జనములను యేసయ్య తన వాక్యము ద్వారా పిలుస్తూ ఉంటున్నాడు. అందుకనే మనము వాక్యమును మనం ఆధారముగా చేసుకుంటాం. మనకు వాక్యం ఎవరో తెలుసు, వాక్యము ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే సత్య, మనకు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన జీవించెను. కాబట్టి వాక్యం చదువుతున్నంతసేపు కూడా యేసయ్య మనతో ఉన్నాడు లేక యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనే భావన మనకు కలగాలి. మనము ప్రయాసముతో భారముతో ఉన్నాము, ఈ సమయంలో నాకెవరు సహాయం చేస్తారు, ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు మనము తప్పకుండా మన దృష్టిని మన యేసయ్య పైనుంచుకొని ప్రార్థించాం. చాలామంది మనకి ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా సాక్ష్యములు కలవు, నాకు కానీ మీకు కానీ. ఎన్నిసార్లు మన యొక్క ఇబ్బందులలో ఇరుకులలో కష్టములలో ప్రభు వైపు చూచినప్పుడు మనల్ని ఎంతగా ఆయన ఆదరించాడు అంటే ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడినది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, ఆయన మన భారాన్ని ఆయన తీరుస్తాడు అని ఎంతో చక్కటి వాగ్దానాన్ని మనకు ఇస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళారో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఈ వాక్యం ధ్యానించుకున్నాను కాబట్టి నేను గత వారం రోజుల నుంచి కూడా నేను పరీక్షించుకున్నప్పుడు అనేక సమయాలలో అనేక క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎంతగానో ఆదరించాడు. మరి మీరు ఒకసారి దీన్ని ధ్యానించినట్లయితే ఎంతగా దేవుడు మనల్ని ఆదరించుంటున్నాడో మీకే అర్థమవుతుంది. అంటే నా కష్టముల్లో నేను నా ప్రభువాని ప్రార్థిస్తాను, అప్పుడు నాకున్న ప్రతి
సమస్యను ఆయన తీర్చే దేవుడుగా ఉంటాడు. ఒకవేళ ఆ సమస్యకు జవాబు ఆలస్యం అవ్వను ఏమో, కానీ అది మాత్రము త్రోసివేయబడదు, ఎన్నటికీ త్రోసివేయబడదు. మన ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు సమ్టైమ్స్ ఇట్ డిలేస్ బట్ నెవర్ డిస్పోజెస్. కొన్నిసార్లు అది ఆలస్యము కావచ్చు, ఆ ప్రార్థనకు జవాబు ఆలస్యము కావచ్చు, కానీ అది జరగకుండా మాత్రము కాదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు మనకుంటున్నాడు. ఆయన వాక్యములోని సత్యాలను మనం తెలుసుకొని వాక్య ప్రకారమైనటువంటి జీవితంలోనికి మనము నడవాలి. ఎంత చక్కటి వాక్యం చూడండి. మనం నిజముగా ప్రయాసతోటి ఏదన్నా ఒక సమస్యతోటి ఉన్నప్పుడు ఈ వాక్యం మన హృదయానికి ఎంతగానో టచ్ అవుతుంది, అది తాకుతుంది. అవును ప్రభా, నేను ప్రయాసముతో ఉన్నాను, నాకు ఈ సమయంలో మీరు నాకు సహాయము చేయవలను. అది మనుషుల వల్ల అయినా కానీ, ఎవరి వల్ల అయినా కానీ, ఆర్థిక సమస్య అయినా కానీ, ఏదైనా సరే, కొన్నిసార్లు ఇక్కడ యోబు భక్తుడు చెప్పినట్టు కూడా, నా మీద వారు వ్యర్థమైన మాటలు పలుకుతున్నారు అని ఆయనకు ప్రార్థించుకొని ఉన్నాడు. మనకి ఈ దినమున ఎందుకు యోబు భక్తుని మనకు తెలుస్తుంది, పాఠ్యభాగంలో మన పితరులైన వారు దాదాపు 150 సంవత్సరాల క్రితము ఈ టెక్స్ట్ సమకూర్చబడినది, ఈరోజుది కాదు అది. మనం పాస్టర్స్ అందరు కూడా టెక్స్ట్ను అనుసరించి మన లూథరన్ సంఘాలన్నింటిలో కూడా దీన్ని ధ్యానం చేస్తారు. లూథరన్ సంఘాల్లో కాదు, సిఎస్ఐలో కూడా, ఏఈఎల్స్లో కూడా ఈ పాఠ్యభాగాన్ని ధ్యానం చేస్తారు. ఎందుకంటే అది అలనాడు వాళ్ళు ఏర్పాటు చేసినది. మరి ఇంత ప్రయాసముతో భారం మోసుకుంటున్న సమస్య జనులకు ఆయన ఒక సాక్ష్యాన్ని కూడా ఈ దినం ఇచ్చారు. వాళ్ళు ఎవరు? యోబు. ఆయన కూడా ఎంత ఓపికతోటి ప్రయాసపడి ఆయన్ను వెంబడించాలంటే 3 విషయాలు కావాలి. 1 విధేయత కావాలి, 1 నమ్మకము కావాలి, 1 ఓపిక కావాలి. విధేయత, నమ్మకము, ఓపిక, అలాంటి గుణాలను, సద్గుణాలను మరి యోబు గారు చూపెట్టారు. ఆయన విధేయతగా దేవుణ్ణి వెంబడించాడు, విధేయతనే కాదు నమ్మకముగా వెంబడించాడు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎంతమంది స్నేహితులు వచ్చినా, ఎంతమంది చివరకు భార్య కూడా వచ్చి నువ్వు దేవుని తిట్టి విడిచిపెట్టు అని చెప్పినా కానీ ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టలేదు. అనగా ప్రయాసపడి భారం మోయించిన ప్రతి ఒక్కరేమో యేసు చెంతకు వచ్చినప్పుడు ఈ 3 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకు వెంటనే ఇయ్యలేదని మనం మనసు మార్చుకోకూడదు. నేను ప్రార్థించాను కదా, ప్రయాసపడి ఎంతో భారంతో ప్రార్థిస్తున్నాను కదా, నాకు జరగలేదే అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ మనము యోబు లాంటి వినయమును కలిగి ఉండాలి, విధేయతను కలిగి ఉండాలి, నమ్రతను కలిగి ఉండాలి. ఓపికతో ప్రభు వాక్యములో మనము ఎదగాలి. అందుకనే యోగు సాక్ష్యాన్ని ఇదనమన మనము మనకు పాఠ్యభాగంలో ఉంటున్నది. మరి ఈ పాఠ్యభాగంలో చూసినప్పుడు ప్రయాసముతో మనం ఎన్నిసార్లు ప్రార్థించినామో, ఎన్ని సమస్యలను దేవుడు మనకు విడుదల చేశాడు. అది ఆర్థిక ఇబ్బంది అయినా కావచ్చు, లేక ఒక అవమానంతో కూడిన పని అయినా ఉండొచ్చు, లేక ఒకటి ఏదైనా కానివ్వండి, మనము ప్రార్థించవలసిన వారముగా ఉంటుంది. ఈ సమస్య ఏదైనా సరే, సమస్య కంటే మించిన మనకు మన దేవుని కంటే మన సమస్య ఎన్నటికీ మించదు. ఏ సమస్య అయినను మన దేవుని చేతిలో ఉన్నది, అది దాన్ని మార్చి మనకు ఆయన శక్తి కలిగినటువంటి కృపను చూపే దేవుడు మనకున్నాడని విశ్వాసం మన హృదయంలో ఉండాలి. అదే యోబు భక్తుడు కూడా చేశాడు. కాబట్టి ఉదయ కాలమందు ఈ వాక్యము మనకు చాలా పరిచితమైనటువంటి వాక్యం. ఇదేం కొత్త వాక్యం కాదు, మనకందరికీ తెలుసు. కానీ ఇది ప్రాక్టికల్ లైఫ్లోకి వెళ్ళిందంటే మనం ఎన్నిసార్లు ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నామో అన్న విషయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. మన యొక్క ప్రాక్టికల్ లైఫ్లో అంటే మనం ఊరికనే చెప్పుకుంటా వెళ్తే చెప్తాం ప్రయాసపడి భారం ఒక కంటది వాక్యం చెప్పినట్టు, కానీ అది మన దైనందిన జీవితంలో ఎంతవరకు ఆ వాక్యాన్ని మనము అనుసరిస్తున్నాము అన్న విషయాన్ని ఈ ఉదయ కాలమందు ప్రతి ఒక్కరము కూడా మనము పరీక్షించుకోవాలి. మనం కలిగిన వాటిల్లో ప్రభువుని ఎంతగా మహిమపరుస్తున్నాము. నా దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడు, ఎందుకంటే ఆయన నా బాధను తీసివేస్తాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా ఇద్దకు రని చెప్పిన నా దేవుడు నాకు తప్పకుండా ఆయన నాకు విడుదలనిస్తాడు, సహాయం చేస్తాడు. నేను ఏ కష్టాల్లో ఉన్నానో మనం చాలాసార్లు ఫోన్ చేసి చెప్తూ ఉంటాం,
కాని నీ కష్టం ఎంతో నీకు మాత్రమే తెలుసు. కాబట్టి మన కష్టంతో మన హృదయాంతరం అంతా కూడా ప్రభు సన్నిధిలో మనం పెట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు విడుదలనిస్తాడు. ఎంత ఆనందం ఉంటుంది మనకు, ఎంత ఆనందము, ఎంత గొప్ప సాక్ష్యము. అటు సాక్ష్యంలోనికి ఎదగడానికి దేవుడు మనకు నిత్యము కృప చూపిస్తున్నాడు. ప్రేమైనటువంటి వారులారా, ఈ గొప్ప వాగ్దానాన్ని మనం పట్టుకున్నాము. నా ఇద్దరు రండి అంటున్నారు, మనం వెళ్తాము. నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నా అంటున్నారు ప్రభు. మనకు తప్పకుండా మన దుఃఖాల్లోండి, మన కష్టాల్లోండి, మన బాధల్లోండి, మన ఆర్థిక ఇరుకు ఇబ్బందుల్లో నుండి ఆయన మనకు విశాలతను కలుగజేసే దేవుడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా ఖాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకునండి. ఒకవేళ ఖాడి అనేది మనకు అనుభవంలో లేదేమో, కానీ మనకు తెలుసు మనము నీళ్లు పట్టుకోవాలి, గ్యాస్ ఎత్తుకోవాలంటే ఆ రెండు గ్యాసులను కూడా సమంగా వాళ్ళు కట్టేసి స్కూటర్లో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అదే పూర్వకాలంలో అయితే ఒక కట్టెనుగు పట్టుకొని ఆ రెండింటిని, సరళ యంత్ర సూత్రాలు కూడా ఉండే దాన్ని సమానంగా, ఆ పొడవు యొక్క భారము, పొడవు దానికి ఉండే భారము సమానంగా కట్టుకునేవారు, ఆ ఖాడిని మోసేవారు. ఇంకా నేటి కాలంలో చెప్పాలంటే ఆర్డినేషన్ ఇచ్చినటువంటి మాకు ఇచ్చిన ఆ స్టోల్ కూడా ఒక ఖాడి లాంటిది అని చెప్పబడి ఉంటున్నది. అంటే ఒక భారమును, ఒక ప్రార్థనా భారము మీకు కలిగి ఉండాలి అని మాకు ఆర్డినేషన్ సమయంలో బిషప్ గారు ఆ స్టోల్ను పైన వేస్తూ ఆ మాటను చెప్తారు. అంటే ఖాడి అంటే అది మోయాలి. అంతా మనం అనుకున్నట్టు అంత ఈజీగా ఉండదు. మన కష్టాలు వస్తాయి, ఆ కష్టాల నుంచి ఏం చేస్తాం మనం? ప్రార్థన ప్రయాసాలతో బయటకు వస్తామన్నమాట. అంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చిన్నాడు. మనకు అన్ని వడ్డించిన విస్తరి కాదు క్రైస్తవ జీవితము. అన్ని చక్కగా వడ్డించేసుంటే హాయిగా తినడానికి, కానీ మనకు ప్రయాసములు కలిగినప్పుడు ప్రభు వాగ్దానాన్ని మనం తీసుకోవాలి. ఏంటి ఆ ప్రభు వాగ్దానం అంటే, ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా నా ఇద్దరికి రండి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ సాక్ష్యాన్ని పొందుకున్నాము. ఎవరమైనాను సరే, చదువు ఉన్నవారైన, చదువు లేనివారైనను, ధనికులైన, బీదవారైనను, ఉద్యోగస్తులైన, నిరుద్యోగులైన, ఎవరైనాను సరే, నీ బాధ ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో వెళ్ళి మోకరించినప్పుడు ఆ గొప్ప దేవుడు ఎంతో విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తాడు. మనకందరి సాక్ష్యం ఉంది, ప్రతి ఒక్కరి సాక్ష్యం, ప్రతి ఒక్కరికి ఉంది ఆ సాక్ష్యం. ఆయన్ను మనము నిరంతరము దాన్ని మనము రెన్యూ చేసుకోవాలన్నమాట, నిరంతరము దాన్ని అతి ఎక్కువగా చేసుకోవాలన్నమాట. కొన్నిసార్లు కొన్ని బాధలు ఇచ్చినప్పుడు అలుగుతాం దేవుని పైన. అలాగ కాకుండా యోబు భక్తుని చూసుకొని, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని చూసుకొని మనము దేవుని దగ్గరగా ఉండుటకు, ప్రయాసముతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుటకును, వాగ్దానం పొందుటకును, దేవుని యొద్ద నుండి ఒక జవాబును మనం పొందుటకును క్రైస్తవ జీవితంలో ఎదగాలి. మామూలుగా మనం ఏం చేస్తుంటామంటే, మా కొరకు ప్రార్థించండి అంటాం. అందులో తప్పు లేదు. ప్రార్థించుకోవటంలో, ఎవరినన్నా అడగటంలో తప్పు లేదు. వారు మన కొరకు ప్రార్థిస్తారు, కానీ మన బాధ మన ఒక్కరికే తెలుసు. కాబట్టి మనం ఆ బాధతో మనం ప్రార్థించినట్లయితే ఎంతగా దేవుడు నాకు విడుదలనిస్తాడు అన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ను దేవుడు మనకు కలిగించినప్పుడు మనం ఇతరులతోటి సాక్ష్యాన్ని పంచుకుంటాం. నా పలాని పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడి నన్ను ఇంతగా ఆదరించి నన్ను ఆయన హెచ్చింపజేశాడు, ప్రతి ఆ యొక్క బాధ నుండి ఆయన తీసివేశాడు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. ఒక్క సాక్ష్యం కాదు, అనేక సార్లు దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని మనము ఎప్పటికప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినము మనం నేర్చుకోవటంలో ఈ ప్రయాసపడి భారమును మోయటం మాత్రము అన్న అంశం మాత్రమే కాకుండా, కాస్త పైకి వెళ్ళామంటే మనము ఆయన్ను ఎలా స్తుతించాలి. ఇక్కడ ఒక ఊరిలో వారు, కపెర్నహూము వారు, మహా అద్భుతములు, గొప్ప అద్భుతములు చేసినప్పటికీ కూడా వారిలో తగిన విశ్వాసం లేదని ప్రభువు ఆయన వాపోతూ ఉన్నారు. ఏంటంటే, మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. ఎక్కువ అద్భుతాలు చేశారు, కానీ వారు ఏం పొందలేదంట? మార్పు లేదు వాళ్ళలో. మారు మనస్సు అనేది జరగలేదు.
అందుకని వారిని ఏమంటున్నారంటే, అయ్యో బెస్ కొరాజీనా, అయ్యో బెస్ అయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడినలా ఆ పట్టణం వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందుదురు అని చెప్తున్నా. అంటే ఇక్కడ ప్రయాసపడి భారం వహిస్తున్న అన్న దగ్గర ఇంకొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటాం? మనం మామూలుగా మనం అనుకునేది ఒక స్కూల్కి వెళ్ళినప్పుడో లేక ఎక్కడన్నా ఒక జరిగినప్పుడు అక్కడ పోయి దగ్గర కూర్చొని మనం ఏదన్నా విషయాలు నేర్చుకుంటాం. కానీ మనం ఎక్కడ కూర్చొని నేర్చుకోవాలని వాక్యం సెలవిస్తున్నది? ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎవరి దగ్గర కాదు. ఒకవేళ గుడిలో వాక్యం వింటాము, నేర్చుకోండి అన్నాను, అంతే. కానీ మీరు నేర్చుకునేటువంటి ఆ పూర్తి ప్రక్రియ ఎక్కడ జరగాలంటే ప్రభు పాదాల దగ్గరే జరగాలి. అందుకనే మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆమె వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన్ని చూస్తూ ఎంతో ఆనందంతో నింపబడినది. కాబట్టి ప్రభు ఆజ్ఞ ప్రకారము మన భారములన్నీ తొలగాలంటే ప్రభు ఆజ్ఞ ప్రకారము ఇక్కడ ఏం చేయాలా? నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ఏం నేర్చుకోవాలా? వాక్యంలో ఉండే సత్యాలన్నింటినీ నేర్చుకోవాలా, మనము నేర్చుకోవాలా. అంత మాత్రమే కాదు, మనం ఇతరులకు కూడా బోధించడానికి మనము నేర్చుకోవాలి. పత్రిక పాఠములో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో రెండు విధానాలను మనకున్నారు. అది ఒక్కసారి చదివితే మనకు అర్థం కాదు, కానివ్వండి, రెండు పరిస్థితులను చూస్తూ ఉన్నాం అక్కడ. ఒకటి ఏంటంటే యెహోవా దేవుని గుచ్చినటువంటి ఆ యొక్క ప్రక్రియ. యెహోవా దేవుడు నిర్గమకాండము 19వ అధ్యాయంలో రచించబడినది. ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధి ఆ సియోన్ కొండపైకి దిగినప్పుడు అక్కడ చాలా పవిత్రముగా ఉండవలని దేవుడు సెలవిచ్చుంటున్నాడు. ఏ జంతువైనను ఆ కొండను తాకితే మరి వారు మరణిస్తారని మనకు వాక్యము ద్వారా నిర్గమకాండము 19లో మనము చదువుకుంటాం. కానీ ఇక్కడ ఇంకొక భేదము, మనం చదువుకున్న వాక్యం అదే. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు మరి శ్రేష్టము పలుకు, మన శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అన్న విషయాలను మనం నేర్చుకోవాలి. పాత నిబంధనలో అయితే ఆ యొక్క రక్షణ అనన్నది డిఫరెంట్గా ఉంది. కానీ మనందరి కొరకు ఆయన మరణించి రక్షింపబడిన మనల్ని అందరినీ రక్షణ మార్గంలో నడిపించారు. కాబట్టి ఆ రక్షణను మనము పొందుకోవాలంటే పాత నిబంధనలో మాదిరి ఏ గొర్రెపిల్లను లేక పావురం పిల్లను అది సమర్పించుట సరిపోదు అని మనకు తెలుసు. అయినా వాక్యంలో దేవుడు మనకు సెలవిచ్చుంటున్నారు, మనము ఆయన ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చిన్నారు, మీకు బుద్ధి చెప్పుతున్న వాణిని నిరాకరింపకున్నట్లు చూచుకొనుడి అన్న విషయాన్ని మనము నిత్యము నేర్చుకోవాలి. ఆయన మనకు నిత్యము బుద్ధిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దైవ గ్రంథము చదివినప్పుడు నిత్యము బుద్ధిని అనుగ్రహిస్తున్నారు మనకి. కాబట్టి ఆ పరిస్థితులలో దేవుని వాక్యమును నేర్చుకొనట మనము నేర్చుకోవాలి. దేవుని వాక్యమును మనం తెలుసుకుంటూ ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొనుట మనము నేర్చుకోవాలి. ఎంతవరకు కొంచెంసేపు కూర్చొని నేర్చుకునేసి అయిపోతుందా అంటే కాదు. మన జీవిత కాలము పర్యంతము కూడా మనకిచ్చిన ఈ మంచి జీవితము అది కొద్దిపాటిదే. చాలామంది మనము మరణాన్ని చూసినప్పుడు అంటూ ఉంటాము, మరణ అంటే ఇది అని, అంటే ఎవరన్నా చనిపోయిన అంటే బాధపడతాం అనమాట, అయ్యో మన మరణం అంటుంది ఇలాంటి అన్నీ మళ్ళీ కొద్దిసేపటికి మర్చిపోతాం అనమాట, అది మన నైజం. కనుక మనకిచ్చిన ఆ స్పాన్ ఆఫ్ లైఫ్లో మన కొంచెం జీవితంలో దేవుణ్ణి నిరంతరము మనము ఆయన వాక్యములో ఎదుగుటకును ఆయన వాక్యము నేర్చుకునేటకు మనము సిద్ధపడాలి. అందుకే నేను ఇంకా కొంచెం కింద భాగం మనం చూసినట్లయితే, కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? నిరంతరము ఆయన రక్తము నా కొరకు ప్రోక్షింపబడి ఉన్నది, ఆ రక్షణ నాకు అనుగ్రహింపబడుతున్నది అని చెప్పి ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు, మీకు బుద్ధి చెప్పు వాణిని నిరాకరింపకుండా చూసుకొనడి.
కాబట్టి ఎప్పుడు కూడా మనము మనకు బుద్ధి నేర్పిన మన ప్రభువును మన అన్నిటికీ నిరాకరింపకూడదు. అంతేకాకుండా 28వ వచనంలో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగియుందము. కాబట్టి మన నిరీక్షణ ఇక్కడ వరకే కాదు, మన నిరీక్షణ ఎక్కడ? మరణము తర్వాతి, మరణము తరువాతది మన నిరీక్షణ. మనం ఈ లోకంలో జీవించినట్లయితే, ఒకవేళ మహా అంటే 70, 80, 90 వరకు ఏమో, లేకపోతే 100 పైన జీవించే వాళ్ళు కూడా చాలా తక్కువ. కనుక ఈ జీవిత కాలములో దేవుని యొద్ద కూర్చొని ఆయనను మనం నేర్చుకుంటూ మనము నిశ్చలమైన రాజ్యమును పొందేటువంటి గొప్ప తరుణాన్ని మనము పొందుకోవాలి. మనమే చూస్తుంటాము, వేరే దేశానికి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ ఉండాలి, ఆ దేశంకు సంబంధించిన వీసా ఉండాలి. ఏ దేశానికి వెళ్ళా, మన దేశం కాకుండా. మరి ఈ పాస్పోర్ట్ మనం పాస్పోర్ట్ ఆఫీస్లో నుంచి ఎంతగానో సంపాదించుకుంటాం, వీసాను సంపాదించుకుంటాం, ఆ దేశానికి వెళ్తూ ఉంటాం. మరి ఇక్కడ చెప్పినట్టు అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, మరి అలాంటి నిశ్చయమైన రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే మనకు కూడా తప్పనిసరిగా పాస్పోర్ట్ ఉండాలి, మనకు వీసా ఉండాలి. కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా ఈ రాజ్యంకు సంబంధించిన పాస్పోర్ట్ ఆఫీస్ ఎక్కడ లేదు. కానీ ఎక్కడున్నది? యేసు ప్రభు పాదాల దగ్గరే ఉన్నది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నా పాదాల దగ్గర కూర్చొని మీరు నేర్చుకొనండి, మీ యొక్క ప్రయాసములన్నింటినీ నేను తీరుస్తాను, కానీ నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరకను. ఎప్పుడైతే మనము ఈ రక్షణ గురించినటువంటి రక్షణను మనం పొందుకుంటామో, మారు మనసును పొందుకుంటామో, అదే మన పాస్పోర్టు, మన వీసా. ఎందుకు మరి మారు మనసు అనే మాట ఎవరు చెప్పారు? మొట్టమొదటిగా యేసయ్య తన సేవను ప్రారంభించడు. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో చెప్తారు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి. కాబట్టి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం మారు మనసును పొందాలి. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మన పాస్పోర్ట్ వీసా ఏంటంటే మారు మనసు రక్షణ అనుభవమును మనం కలిగి ఉన్నప్పుడు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఇందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. దేవునికి ప్రీతికరమైన, మనము జనరల్గా మనుషులకు ప్రీతికరమైన సేవను ఎన్నుకుంటూ ఉంటాం, అది తెలియకుండానే అన్నమాట. అంటే కొన్నిసార్లు అసంకల్పిత ప్రతీకార చర్య అని తెలియకుండా జరిగిపోతుంటుంది. ఒక నిప్పును తాకాలని టక్కని చెయ్యి మనము తీసుకుంటాం. అలాగే మన దైవ సంబంధమైనది దేవుణ్ణి ప్రీతిపరచట కంటే కూడా అనేక సార్లు మనుషులను ప్రీతిపరిచే మనస్తత్వము మనకందరికీ ఉంటుంది. కానీ అది దాన్ని పోగొట్టుకోవడానికి కేవలము యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చుంటే మాత్రమే మనము ఆ యొక్క కృపను పొందుకుంటాము. అందుకనే ఇక్కడ భక్తుడైనటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అది అపొస్తలుడైన పౌలు రాసినారన్నారు, పేతురు రాసినారన్నారు, మరి ఎవరన్నారు ఆయనండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. కాబట్టి మనము నిశ్చయమైన ఆ రాజ్యములోనికి మనం ప్రవేశం కావాలి. ఆయన యొక్క సేవ ప్రారంభంలో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అన్నాడు. 11వ అధ్యాయము 20వ వచనములో, పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట చూచి ఆయన వారిని గద్దింపసాగాను. కాబట్టి ప్రభు మన దగ్గర చూచేది ఏంటంటే, మనం ఆయన పాదాల దగ్గర మనం వెళ్ళాలి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయిస్తున్న వారందరూ నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. వెళ్ళిన మనము ఆయన చెప్పిన బోధన మనము అంగీకరించాలి. ఆయన చేసిన అద్భుత కార్యాలను మనము ఆయనకి సాక్ష్యముగా ఉండాలి. మరి ఇక్కడ వారు కూడా అనేకమైన అద్భుత కార్యాలు చేసినప్పుడు వారు మారు మనసు పొందలేదని వాక్య భాగంలో మనము చూస్తున్నాము. అక్కడ ఆ పట్టణం వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మారు మనసు అనేటువంటిది, రక్షణ అనేటువంటి జ్ఞానమును మనం పొందుకున్నప్పుడు, ప్రయాసపడి భారముతో ఉన్న ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో కూర్చొని
మనల్ నేర్చుకున్నప్పుడు దేవుని యొక్క కృప మనకు ఎంతైనా ఉంటుంది. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొందుతామో, అదే మన స్వాస్థ్యము. తర్వాత దైవ కృప కలిగి ఉందము, ఆయన రాజ్యము మనకి వస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని కృప నిరంతరము మనకు ఉంటుంది. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం. మనం అనుకుంటాము ఎంత ఆశీర్వాదం అంటే, మనం కొన్ని ఈ లోకంలో ఉండేటి చూసి మనకున్నటువంటి అన్ని విషయాలను పట్టుకొని దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడు అంటాం. దేవునికి వందనాలు, స్తోత్రాలు. కానీ అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం ఏంటంటే, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. దేవుని కృప కలిగి ఉండుట ఎంతో ఆశీర్వాదము. ఆ కృప కలిగిన తర్వాత వినయ భయభక్తులతో, దేవుని యొక్క కృప పొందుకున్న తర్వాత మనము వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవను చేయదాం. కాబట్టి మన జీవితం దేవుడు రక్షించాడు, మనకు మంచి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. మన ప్రయాస భారములలో ఆయన మనకు ఎంతో తోడై ఉన్నాడు. ఆయన పాదముల దగ్గర కూర్చున్నప్పుడు మనకు అన్ని విషయాలు నేర్పించాడు. మరి ఆయనకి ప్రీతికరమైన సేవ చేయదాం. మనుషుల కొరకు కాదు, కానివ్వండి, దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే ఆయన దహించు అగ్ని. అగ్నికి దగ్గర పోతే ఏమైపోతాము? కాలిపోతాము. అలాగే ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని ఏం చేస్తుందంటే, వ్యర్థమైన దానిని, వ్యర్థమైన గర్వమును, వ్యర్థమైన అతిశయమును, వ్యర్థమును అన్నిటినీ కూడా అది కాల్చివేస్తుంది. దేవుడు గొప్ప అగ్ని అయింటున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు ఇచ్చిన మంచి వాగ్దానము, ప్రయాసముతో ఎవ్వరున్నప్పటికీ ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థిస్తాం. ఆయన యొక్క కృప అత్యున్నతమైంది. మరి ఏ రీతిగా ఆయన మనకు సహాయం చేస్తాడో మనకు తెలియదు, కానివ్వండి, మనం వెళ్ళినప్పుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. అటు గొప్ప సాక్ష్యమును ప్రతి ఒక్కరికి ఉండవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదనం ప్రభువు మనకు ఒక ఆహ్వానాన్ని ఇచ్చినారు, ఒక గొప్ప ఆహ్వానాన్ని ఇచ్చారు. అదేంటంటే, ప్రయాసంతో నీవు ఏ విషయాన్ని బట్టి కూడా బాధపడుతుంటే నా దగ్గరికి రమ్మంటున్నారు. కాబట్టి ప్రభు సన్నిధికి వెళ్దుము, ఆయన దగ్గర కూర్చొని నేర్చుకుందుము. ఏదో ఒక దీవెన పొందుకొని వెళ్ళిపోవటం కాదు. అట్ట వెళ్ళిపోతే అంతకుముందు పైన వాళ్ళని ప్రభువు తిడుతున్నారు, మీరు మారు మనసు పొందలేదు అంటున్నారు. అద్భుత కార్యాలు, మహా అద్భుత కార్యాలు, మనం చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు ఆలకించి మనకు అద్భుతం జరిగిచ్చుంటే మనం ఒకవేళ మర్చిపోయినామేమో. కాబట్టి దేవుని సన్నిధిలో మనము కూర్చొని, ఆయన సన్నిధిలో కూర్చొని మనము అనేక విషయాలు బైబిల్ గ్రంథం నుండి నేర్చుకుంటాం. దేవుడే మనకు నేర్పిస్తాడు, అంత జ్ఞానాన్ని ఇస్తాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి గొప్ప విశ్వాసముతోనూ విధేయతతోనూ ఆయన రాజ్యము కొరకు కనిపెట్టుచు, ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేస్తూ ఆయన కొరకు కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు అందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం మన హృదయములకును మన తలంపులకును కావలియుండి కాపాడను గాక. ఆమేన్.